చెప్పండి. నా స్కూల్ తర్వాత కంచి చెట్ల నాకు ప్రధాన కేంద్రం అయింది. నేను ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కోర్సు చేసిన తర్వాత డిగ్రీ చేసిన, అయితే ప్రధానమైన కేంద్రం నా కార్యక్షేత్రం రైటింగ్కి సంబంధించి నా పునాది మొత్తం కంచికి చెట్లే. కారణం మా ఊర్లో కోటేశ్ అనే అతను చనిపో, మేమెప్పుడు మేము చాలా పసిపిల్లలుగా ఉన్నప్పుడు జరిగించాను. కోటేశ్ని పందిరి కుందకి పోల్కి కట్టేసి కిరోసిన్ పోసి బతుకున్న మనిషి కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేసి. ఏ కమ్యూనిటీనా కోటేశ్? మాదిగ. మాదిగ? ఇది మీ ఊర్లో? మా ఊరు. మీ ఊర్లో మాదిగ మాల పాపులేషన్ బాగుండేది, అప్పటికి చాలా రిలేషన్ బాగుండేది. బాగుండే. ఇది వచ్చి 1968. తర్వాత ఎందుకు అవి కల్చర్? యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో దాన్ని బట్టి అప్రకాశ్ కమ్మ. ఓ అచ్చా. అప్పుడు కాస్ట్ అట్రాసిటీస్ ఎట్లన్నా కాస్ట్ మీ కమ్మాలి అంటే వాళ్ళు రాజులు ఇంటికి పిలిచి కొట్టేవాళ్ళు. ఇంటికి పిలిచి అరే రారా అని ఇంట్లో కొట్టేవాళ్ళు. పిలిచి పొయ్యి కొట్టడం కాదు, వెళ్ళి కొట్టడం కాదు. ఓ, ఇది వచ్చి 1960s. ఆ కోటేశ్ కాల్చుతారు. కోటేశ్ కాల్చిన ఆ ఇన్సిడెంట్ ఇతరుల ద్వారా విని నేను ప్రత్యక్షంగా చూసింది తక్కువ. నేను కూడా ఉన్నాను కానీ ఆ జ్ఞాపకం ప్రస్తుతం వలన జ్ఞాపకాలు లేవు. కానీ ఆ ఇన్స్పిరేషన్ ఆగ్రహం కాస్త ఈ చదువు వలన ఈ ఎక్స్పోజర్ వలన వచ్చిన ఆ చైతన్యం నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను ఫస్ట్. అందుకే ఫర్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోటేశ్. ఓ, పాటలు రాశారు. ఫెస్టివల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఫర్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అచ్చా, ఆ పాట ఇంకా గుర్తుందా? ఉంది, దీంట్లో తీసుకున్న దాంట్లో. ఓహో, పిడికెడ్ ఆత్మగౌరవం కోసం. కొద్దిగా పాడతారా ఆ పాట? పాట కాదు, పోయం. పోయం చెప్తారా? ఇది గుర్తుందా? ఏదో నేను ఎప్పుడు పుట్టానో తెలియదు, కానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదనే హత్య చేయబడ్డాను. పునరపి మరణం, పునరపి జననం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు. కానీ మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే పుట్టుకొస్తున్నా. నా పేరు కంచిక చెట్ల కోటేశ్. నా పేరు కంచిక చెట్ల కోటేశ్. ఓకే.